అందరు బాగున్నారా? అయ్యా బాగున్నారా? మీరు బాగుంటారు. దేవుడు మీ అందరినీ దీవించాలని, ఈరోజంతా ప్రభు మీకు తోడై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేశాను, అలాగే మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుని మాటను పట్టుకొని, దేవుని వాగ్దానమును పట్టుకొని, దేవుని యొక్క చిత్తమును మీరు పెట్టుకొని దేవుని సన్నిధిలో నడుస్తున్న మీ అందరి జీవితంలో ప్రభు నిత్యము మీకు తోడుగా ఉండి దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిదమ్మా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము, 1:10 నేను చదువుతున్నాను. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఏంటంట, ఈరోజు దేవుడు నీ మీద నీకు ఇస్తున్న వాగ్దానం, ఎంతమందైనా దేవుని యొక్క సన్నిధిలో నీతో యుద్ధం చేయనిగాక, నీ పక్కనున్నవారు, నీ ఇంటివారు, లేకపోతే నీ శత్రువులు, నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు, ఆఫీసులో ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడన్నా సరే, వారు నీతో యుద్ధము చేసేదరు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. అబ్బా ఎంత మంచి మాట కదా ఈరోజు. దేవుని బిడ్డలారా, నిజంగా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎంతమంది యుద్ధం చేస్తే ఎందుకమ్మా, ఎందుకు భయపడతావు? నిజమే, అనేకులు మనతో యుద్ధం చేయొచ్చు, శత్రువు చేయొచ్చు, శోధన చేయొచ్చు. నా పిల్లలు ఎంతమంది నిన్ను వేధిస్తూ, మిమ్మల్ని వేధిస్తూ, ఒకవేళ యుద్ధం చేయాలని, నీ మీద పోరాడాలని నానా రీతిలుగా ప్రయత్నాలు చేసినా దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? యిర్మీయా అతనంట, చిన్నప్పుడే దేవుడు యిర్మీయాని పిలిచినప్పుడు, దేవుని సేవకు పిలిచినప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడటానికి, మాట్లాడటానికి, ప్రవచించటానికి, దేవుని భారమును మోయటానికి దేవుడు పిలిచినప్పుడంట, ఆయన ఏమన్నాడు, ప్రభువా నేను నిజంగా భయపడిపోతున్నాడంట. ఆయన భయపడిపోతూ దేవుడు ఆయన పోరాడలేకపోతుంటే ఇక్కడ అంటున్నాడు, నీతో ఎంతమంది అయినా యుద్ధం చేయని, ఎంతమంది అయినా నీ గురించి చెడు మాట్లాడిని, ఎంతమంది అయినా నీ గురించి ఎలాంటి చెడ్డ మాటలైనా మాట్లాడిని, కానీ దేవుడు అన్నాడు, ఒక దినమున వారి ఎదుట నీ తలను పైకెత్తి నీకు ఖచ్చితంగా జయమిస్తాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పు. ఎవరు యుద్ధం చేస్తున్నారమ్మా? ఎవరు పోరాడుతున్నారు? ఏ సమస్యలు యుద్ధం చేస్తున్నాయి? ఎవరు నీతో పోరాడుతున్నారు? ఏ సమస్య జరగలేదని బాధపడుతున్నావా? దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీకు గెలుపునిబోతున్నాడు. రెండోది, నీ పక్షంలో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మూడోది ఏంటో తెలుసా? నీకు ఎవరైతే నీ యొక్క సంతోషాన్ని తొక్కాలని చూస్తున్నారో వారి ముందు దేవుడు నీకు విజయమును కలగజేయబోతున్నాడు. జయం. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు భయపడద్దు. ఈరోజు నీతో దేవుడు ఏం చేయబోతున్నాడు? ఎవరితో పోరాడుతున్నావో వారితో నీవు యుద్ధం చేసి గెలుస్తావు. పరిస్థితులతో యుద్ధం చేసి గెలుస్తావు. కన్నీళ్లలో యుద్ధం చేసి గెలుస్తావు. కష్టాలలో యుద్ధం చేసి గెలుస్తావు. దేవుడు నిన్ను గెలిపిస్తాడు. ఆమేన్. దేవుడు నిన్ను గెలిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో, నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంట, ఎవరు నీ మీద యుద్ధం చేసినా వారికి అపజయమే, కానీ నీకు దేవుడు ఖచ్చితమైన జయమును నీకు ఇవ్వబోతున్నాడు. అమ్మా కలవరపడకు. అయ్యా దిగులు పడుకున్నానా? ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎరుకులు, ఎన్ని వ్యాధులు, ఎన్ని సమస్యలు నీ జీవితంలో ఎదురైనప్పటికీ కూడా ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నీకు విజయమే కలుగుతుంది, నీకు జయమే కలుగుద్ది. నీ అపజయములన్నీ దేవుడు కాళ్ళకి వేసి తొక్కి, నీకు ఎక్కడ నీవు నాకు సంతోషం కలగట్లేదు, విజయం రావట్లేదు, నేను జయించలేకపోతున్నాను అనుకుంటున్నావు, అక్కడే ఈరోజు దేవుడు నీకు జయమైపోతున్నాడు. అటువంటి కృప దేవుడు మీకును నాకును మనందరికీ దయచేయండి. ఆమేన్. మీకోసం
ఈరోజంతా ప్రభు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నామా. కళ్ళు మూసుకోండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకున్నట్టయితే మీతో పాటు నేను నాతో పాటు మీరు కలిసి ప్రభుని ప్రార్థన చేద్దాం. ఈరోజంతా ప్రభు మీకు తోడయ్యిందని కాక పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ బిడ్డైతే ప్రభువా అయ్యా విజయము చూడలేక అయ్యా సంతోషాన్ని చూడలేక అయ్యా ఏ బిడ్డైతే నాయన గెలవలేక ఏ బిడ్డైతే ప్రభువా యేసయ్యా నిస్సన్నిధిలో దుఃఖపడుతూ వేదన చెందుతుందో ప్రభువా వారి జీవితంలో ఈరోజు తోడుగా ఉన్నానని ఈరోజే వారికి జయము కలుగునుగాక ప్రభువా. ఈరోజంతా సంతోషమును దుఃఖమంతా ఆశీర్వాదంగా మలిచి వారు వెళ్తున్న పనులు వారు చేస్తున్న పని ఇవాళ తలపెట్టుకుని ఎక్కడికైనా వెళ్తున్నారేమో అది విజయముతో తిరిగి వచ్చునుగా కాని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డకి వారి కుటుంబానికి తోడయుండి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొని చిన్నాను తండ్రి. ఆమేన్. మంచి మీ అందరికీ నా వందనాలు. ఈరోజంతా ప్రభుత్వం ప్రార్థిస్తాను ఈ వాక్యం ఉన్న మీ జీవితాలలో గొప్ప విజయం దేవుడు. Thank you.